Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం. రాజ్యసభ ఎన్నికల వేళ వైసీపీ జలక్. ఎన్నికల వేళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీకి షాక్ ఇచ్చారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సమర్పించిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ ఆమోదించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. గంటా రాజీనామా సమర్పించి 3 ఏళ్లు కావస్తుండగా ఇప్పుడు హఠాత్తుగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం విశేషం. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ తరఫున 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత పార్టీకి అంటి ముట్టనట్లుగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలోకి ఫిరాయిస్తున్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే 3 ఏళ్ల తర్వాత తిరిగి యాక్టివ్ అయిన గంట విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి దూకారు. అప్పటి నుంచి పలు నిరసనల్లో పాల్గొంటున్న గంటా శ్రీనివాస్ ఇదే క్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచేందుకు 2021 ఫిబ్రవరిలో రాజీనామా అస్త్రం ప్రయోగించారు. విశాఖ స్టీల్ ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలోనే గంటా శ్రీనివాస్ తన రాజీనామాను స్పీకర్ ఫార్మేట్ లో సమర్పించారు. అయితే అది వెంటనే ఆమోదం పొందకపోవడంతో ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారామను వ్యక్తిగతంగా కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయినా ఆయన స్పందించలేదు. కానీ చివరికి ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో గంట రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో ఈ వ్యవహారం వెనుక మరేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది. గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం వెనుక త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలే కారణంగా తెలుస్తోంది. టీడీపీకి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి తమ అభ్యర్థిని గెలిపించుకునే మెజారిటీ లేకపోయినా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదుపైన స్పందించిన స్పీకర్ వారికి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.